వచ్చిన మీడియా వారికి అందరికీ చాలా థ్యాంక్స్. ఆటగాళ్ళు 24th రిలీజ్ అవుతుంది. నేను చాలా డిఫరెంట్ సినిమాలు చేశాను, ఎన్నో క్యారెక్టర్స్ చేశాను, ఒక ప్రతినిధి, ఒక రౌడీ ఫెలో, బాణం, బట్ ఆటగాళ్ళు లాంటి జానర్ నేను ఇప్పుడు ట్రై చేయలేదు. సో అది నాకు కూడా కొత్త జానర్. అండ్ ఫస్ట్ దానికి నేను మురళి గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఇలాంటి ఒక జానర్ నా దగ్గర తీసుకొచ్చి నన్ను కన్విన్స్ చేసి ఈ సినిమా చేసి ఇట్లా చేసినందుకు. అండ్ ఫస్ట్ అందరికీ థ్యాంక్స్ అండి. బేసిక్గా విజయ్ సి కుమార్ గారికి నేను ఆల్రెడీ ఒక సినిమా పనిచేశాను, అండ్ సాయికి, సాయి కార్తిక్, ఇది 7th ఫిలిం నేను సాయి కార్తిక్ కలిసి చేయడం. సో తనకి థ్యాంక్స్ ఈ సినిమాకి మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చినందుకు. గోపి గారికి కొన్ని అద్భుతమైన డైలాగులు రాసినందుకు. అండ్ డైరెక్షన్ టీమ్, నవీన్ గారు, నరేష్ రాజ్ గారు అండ్ ద హోల్ డైరెక్టర్స్ టీమ్, వాళ్ళందరికీ. అండ్ నేను ఎన్నో సినిమాలు చేశాను, బట్ ఎప్పుడు ఐ డోంట్ నో ద రిజల్ట్ ఎలా ఉన్నా మనం ఒక అటెంప్ట్ చేసామనే ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది. బట్ ఈసారి మాత్రం ఈ ప్రయత్నం ఖచ్చితంగా ఆడాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే ఇలాంటి నిర్మాతలకి డబ్బులు వస్తే మళ్ళీ ఇంకా ఎన్నో మంచి చిత్రాలు చేస్తారు. సో మా రవి గారు, శివాజీ గారు అందరికీ మనస్ఫూర్తిగా ఈ సినిమా బాగా ఆడి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ డూ వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్ అండ్ ప్లీజ్ డూ ఎంకరేజ్ అస్. థ్యాంక్ యూ సో మచ్.